జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ రోజు కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర సాగనుంది. ఉదయం 10 గంటలకు ప్రముఖులతో పవన్ భేటీ కానున్నారు. అనంతరం వీర మహిళలతో సమావేశం కానున్నారు. 11 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు పవన్. సాయంత్రం 5 గంటలకు తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదంలో మృతి చెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో సేనాని భేటీ కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఈ రోజు కాకినాడ అర్బన్ జిల్లాలో కొనసాగనుంది. ఈ కిదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. శివ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర 4వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు కాకినాడ అర్బన్ పరిధిలో పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లోనే కాకినాడలో ఉన్నటువంటి ముత్తా క్లబ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ముందు ప్రముఖులతో భేటీ కానున్నారు. ప్రముఖుల భేటీ అనంతరం వీర మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వీర మహిళతో సమావేశంలో కూడా చాలా విషయాలు కూడా చర్చించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇక సాయంత్రం 5 గంటలకి తూర్పుగోదావరి జిల్లాలో మృతి చెందినటువంటి వారి కుటుంబాల సభ్యులతో ప్రత్యేకంగా భేటీ కావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే ప్రముఖులతో భేటీకి సంబంధించి కూడా జనసేన పార్టీ ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. ఏర్పాట్లు సిద్ధం చేయడమే కాకుండా వారికి సంబంధించి ఏదైతే ఈ కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అంటే ఎవరైతే ఉన్నారో వారందరితో కొంతమంది ప్రముఖులను దగ్గరికి భేటీలో కూడా కాకినాడ జిల్లా పరిస్థితి స్థితిగతులు అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఏ ప్రాంతంలో ఓటు బ్యాంక్ ఎలా ఉంది ఏంటి అనే దాని విషయం మీద కూడా క్లారిటీగా చర్చించడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వారాహి విజయ యాత్ర చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారడం జరిగింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ వైపే చూసే విధంగా కూడా ఉండడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలను దశా దిశ మార్చేదిగా కూడా పవన్ కళ్యాణ్ యాత్ర ఉంటుందని కూడా జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే చూసినట్లయితే కనుక కాకినాడ ప్రాంతం అంతా కూడా జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలతోటి కూడా జనసేన మయంగా మారడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక కనీ విని ఎరగిన రీతిలో కాకినాడ జనసేనకి స్వాగతం పలుకు కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనతో కాకినాడకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నేత పంతం నానాజీ గారు ఉన్నారు. సార్, చెప్పండి, పవన్ కళ్యాణ్కి ఎటువంటి స్వాగతం పలికారు? వారాహి యాత్ర మీ ప్రాంతంలో ఎలా నిర్వహిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి, కత్తిపూడి దగ్గర నుంచి, అన్నవరం సత్యదేవుని పూజ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడం వచ్చారు. రెండు మీటింగులు సక్సెస్ఫుల్గా, బ్రహ్మాండాన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఒక వ్యవస్థ చేయలేనటువంటి పని ఒక వ్యక్తి చేస్తాడన్నటువంటి ఆనందం, కౌలు రైతుల విషయాలు ఏంటి, భవన నిర్మాణ కార్మికుల విషయాలు ఏంటి, ఇలాంటి అనేకమన్నీ అనేక వర్గాల ప్రజల్లో ఆయన పట్ల లోపల ఉన్నటువంటి అభిమాని వేళ ఈ రెండు రోజులు బయటకు వచ్చి చాలా బ్రహ్మాండం కనపడుతోంది. రేపు కాకినాడ అర్బన్లో సత్వరం జంక్షన్లో బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు కదా, ఆ సభ ఎలా ఉండబోతుంది? అది కాకినాడ రూరల్లోనండి ఆ సభ. ఆ సభకు సర్వాంగులు అన్నీ కూడా తయారైపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున జనం వస్తారు. అద్భుతమైన సభ జరుగుతుంది. ఆయన కూడా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాడు. మా స్థానిక నేతల ద్వారానే కాకుండా ఆయన కూడా ఒక వింగ్ ఏర్పాటు చేసుకుని అన్ని సమస్యలు ఆయనే తెలుసుకుంటూ ఉన్నాడు. అన్ని సమస్యలు మాకే ఆశ్చర్యం వేసే సమస్యలు మా ఊర్లో ఉన్నాయని ఇచ్చే సమస్యల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఉన్న పరిజ్ఞానానికి, ఆయన ఉన్న నెట్వర్క్కి, ఆయన చేస్తున్న దానికి చాలా ఆశ్చర్యపోతాను. అంటే ఈరోజు మరి కాసేపట్లో ప్రముఖులతో భేటీ అంటున్నారు, ఏ విషయాల మీద చర్చించే అవకాశం ఉంది? మర్యాదపూర్వకంగా ఒక ఊరు వచ్చినప్పుడు ఆ ఊరిలో వివిధ పెద్ద మనుషులు ఉంటారు కదా, ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరికీతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకుందామని, అట్లాగే వారికి అండగా నిలబడదామని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, అనేక ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఏదన్నా సరే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే భయపడతా బతుకుతూ ఉన్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను, మీరు మాకు అండగా ఉండండి, మీ అందరికీ మేము అండగా ఉంటాను అన్న దాని మీద ప్రధానంగా. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత కాకినాడ అంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ఉందంటున్నారు, అది ఎలా చూడాలి మనం? పవన్ కళ్యాణ్ గారు వచ్చితే
జనం 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 జన సందోహం ఉంటుంది. ఉన్నప్పుడు టెన్షనే ఉంది, ఎవరికి పీకేది ఉంటుంది, ఎవరు ఏం చేసేది ఉండదు. ఏదేంటంటే ఉత్తప్పుడు ఏంటంటే ఓ 10 మంది గుండాలను వేసుకుని ఊరినంతా కబ్జాలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ ఎన్నింటికి సమరగీతం పెట్టి రోజు దగ్గర పడ్డది. అందుకే వీళ్ళందరికీ ఆయన ఊర్లోకి వచ్చారంటే భయం భయం టెన్షన్ వాతావరణం. అధికార పార్టీ నేతలు వారాహి యాత్ర కాదు ఇది, నారాహి యాత్ర అని విమర్శలు చేస్తున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? పిచ్చుకోతలో సన్నాసులు మాట్లాడి మంత్రులు, ఈ సన్నాసి మంత్రులు మాట్లాడి మాటలకి జవాబులు మేము చెప్పక్కర్లేదు. రేపు ప్రజలే చెప్తారు. ఎందుకంటే పొత్తు ఉంటుందో లేదో తెలియదు. పొత్తులు అన్నది మీ బాబు పెట్టుకోలేదా? నువ్వు వేళ కాంగ్రెస్తో పొత్తు కాదా? అది మన్ను తలకాయ నీదైతే మన్ను కాంగ్రెస్ కాదా? రాజకీయ పార్టీలో అనేక రకాల అంశాలు జరుగుతూ ఉంటాయి. అది వేళ జరిగిపోలేదు. రేపు పొద్దులు అవసరమైతే పొత్తులకు వెళ్తాం. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు, వీళ్ళని తరివేయండి బయటికి, తన్ని తరివేయండి రాక్షస పాలన అని చెప్పి. ప్రజల కోరిక ఎలా ఉంటే అలాగే మేము ముందుకెళ్తాం. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి వారాహి యాత్రలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా సన్నద్ధమై ఉండటం జరిగింది. కాకినాడ రూరల్ అర్బన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర రాజకీయాలను దిశ మార్చే విధంగా యాత్ర ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజకీయ పార్టీలన్నీ కూడా జనసేన వైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ వైపు ఎదురు చూసే పరిస్థితి ఉండడం జరిగింది. ఏ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తాడు, రాజకీయ పార్టీలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మొదటి సభ కత్తిపూడిలో విజయవంతం, నిన్న పిఠాపురంలో 2 సభలు జరిగిన తర్వాత చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రసంగం పట్ల రాష్ట్రమంతా చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. జనసేన గ్రాఫ్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. తాను సీఎం కుర్చీలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను ఆశీర్వదించండి, నన్ను సపోర్ట్ చేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారడం జరిగింది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యాఖ్యల పట్ల రాజకీయ పార్టీలన్నీ కూడా చర్చకుంటున్నట్టు పరిస్థితుంది. ఈరోజు కాకినాడలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ వారాహి విజయయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, గుడ్ మార్నింగ్ శివ. ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 సభలు అనంతరం ఏదైతే అన్నవరం సత్యదేవుని సాక్షిగా ఏదైతే వారాహి విజయయాత్ర ప్రారంభమైనటువంటి పరిస్థితి, అనంతరం అక్కడ కత్తిపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఏదైతే రాష్ట్రానికి దిశానిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మా ఎజెండా, ఖచ్చితంగా ప్రత్యర్థి వైసీపీని అంటూ కూడా గతంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే పిఠాపురం బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ గంజాయి అదేవిధంగా మద్యాన్ని ఏరులేగా పారిస్తుంది, ఇటువంటి రాజకీయ నాయకులు మనల్ని పారిస్తే ఎట్లా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలందరికీ కనువిప్పు కలిగేటువంటి సందేశం ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే రేపు సాయంత్రం కాకినాడ రూరల్కి సంబంధించి సర్పవరం జంక్షన్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కురసాల కన్నబాబు కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్కి సంబంధించి వీరు ఇరువురిపై కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే ఖచ్చితంగా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎత్తి చూపిస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్తారు. ప్రస్తుతం మనం సర్పవరం జంక్షన్లో ఉన్న విజువల్స్ చూడవచ్చు, ఇప్పటికే జనసేన నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జన ఎక్కువ తిరిగేటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహిస్తే ఎక్కువగా ఇక్కడికి జనాలందరూ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఇప్పటికి దీనికి సంబంధించి జనసేన శ్రేణులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం కాకినాడ అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాకినాడకు సంబంధించి కూడా ఇప్పటికే బ్యానర్లతో పూర్తిగా నగరం అంతా కూడా నింపేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది.
ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయనేటువంటి ఇప్పటికే జనసేన నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్కి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి, స్థానికంగా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి ఫిర్యాదులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ వద్దకు చేరుతున్నట్టు మనకి సమాచారం. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ కాస్త బిజీగా గడుపుతున్నారు. ఏదైతే జనవాణి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా వీరమహిళలతో సమావేశం, అదేవిధంగా చూసుకున్నట్టే ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ విషయం కూడా ఈరోజు జరగబోతోంది. అదేవిధంగా చూసుకున్నట్టే ఈరోజు జనసేన పార్టీ అధినేత చాలా కీలకమైనటువంటి జిల్లాకి సంబంధించి కీలకమైనటువంటి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో కూడా నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి ప్రతి నియోజకవర్గ సమన్వయ కమిటీతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఖచ్చితంగా కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే జనసేన వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుందని కూడా జనసేన శ్రేణులందరూ మనతో చెప్తున్నారు. అయితే ఈ సమావేశంలో ఖచ్చితంగా స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలే కావచ్చు, అదేవిధంగా గంజాయికి సంబంధించి నిన్న కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఖచ్చితంగా ఇందులో ఉంది అని కూడా నిన్న పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైనా కౌంటర్ ఇస్తే వైసీపీ నుంచి మరొక అస్త్రాలు సంధిస్తున్నారు. అయితే దాన్ని తిప్పికొట్టే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న ఏదైతే పేర్ని నాని కూడా కామెంట్ చేసినటువంటి తరుణంలో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ నా అన్నవరంలో నా చెప్పులు అయితే పోయాయి, ఎవరైతే తీసుకెళ్లారని ప్రజలకే తెలియాలంటూ కూడా నిన్న వ్యంగ్యాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో కూడా వాద ప్రతివాదనల మధ్య వైసీపీ జనసేన వారు సాగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి కూడా వైసీపీలో వణుకు పుడుతుంది అని జనసేన శ్రేణులు అందరూ చెప్తున్నారు. అయితే రేపు కాకినాడ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఎటువంటి కామెంట్ చేస్తారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఆటాపిగా మారింది. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించి అనేకమైనటువంటి కామెంట్ చేశారు. గతంలో కూడా జనసేన నాయకులను కావచ్చు, వీరమహిళల్ని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాస్త ఆవేశంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జన సైనికులకి వీర మహిళలకి ఎటువంటి విషయంగా జరిగినా కూడా తాను ఖచ్చితంగా వాళ్ళ వెన్నండి నిలబడి వాళ్ళ కుటుంబాలకు అండదండగా ఉంటారని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రేపు కాకినాడ సర్పవరం జంక్షన్లో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకి ఖచ్చితంగా లక్షలాదిగా ప్రజలు హాజరయ్యేటువంటి అవకాశం ఉందని జనసేన నాయకులందరూ కూడా మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. రేపు సాయంత్రంకి సంబంధించి వారాయిపోయి పవన్ కళ్యాణ్ సర్పవరం జంక్షన్కి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ప్రసంగం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఒక దశ దిశ మార్చే విధంగా కూడా ఈ సభ ఉంటుందని కూడా జనసేన నాయకులందరూ మనతో చెప్తున్నటువంటి పరిస్థితి శివ. అయితే ఏ రకం చూసుకోవచ్చు, తొలి నుంచి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ కార్యకర్తల్ని అలాగే వీరమహిళల్ని వీరందరినీ కూడా ఇబ్బంది పెట్టడాన్ని, కార్యకర్తల్ని కొంత ఇబ్బందులు గురి చేయడాన్ని మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ఎదుర్కోవడానికి జనసేనని ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు కేడర్కి ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు, ఏ రకంగా ఎదుర్కోబోతుంది జనసేన పార్టీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి? అయితే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాకినాడ అర్బన్కి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వీర మహిళలను కూడా కాస్త ఇబ్బందులకు గురి చేశారు. ఖచ్చితంగా జనసేన ఏదైతే పోరాటం చేస్తుందో వాటన్నిటికీ కూడా కాస్త భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని జనసేన తిప్పికొట్టే ప్రయత్నం చేసింది, తమ అధినేత దృష్టికి కూడా తీసుకెళ్లారు. గతంలో కూడా జనసేన పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెడితే కనుక తానేంటో తాను వచ్చి వారికి అందరికీ కూడా ముందు నిలబడతానని కూడా పవన్ కళ్యాణ్ ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ హామీ ప్రకారంగానే గత 2 రోజుల నుంచి కూడా 2 సభల్లో కూడా పవన్ కళ్యాణ్ కాకినాడకి సంబంధించి కూడా ఎమ్మెల్యే ద్వారంపూడిని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. 2 సందర్భాల్లో కూడా ద్వారంపూడిని మెన్షన్ చేస్తూ కాకినాడ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు కాకినాడ సభ జరగబోతుండో కాకినాడ వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తి నేపుంది. అయితే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేపై అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని జనసేన నాయకులు ఇప్పటికే పవన్ కళ్యాణ్కి విన్నవించినటువంటి పరిస్థితి. ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఎమ్మెల్యే ఎటువంటి విషయాలకి పాల్పడుతున్నారనేది ఈరోజు జనవాణి కార్యక్రమంలో ప్రజలు ఏదైతే అర్జీల రూపంలో పవన్ కళ్యాణ్కి తెలియజేస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా జనసేన నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఎటువంటి విషయాలు అయితే ఎమ్మెల్యే ఇక్కడ వ్యతిరేకత ఉంది దాని మీద ఖచ్చితంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది, దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే ఎటువంటి భూ కబ్జాలు పాల్పడుతున్నాడు, ఖచ్చితంగా గంజాయి అంశాలు కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ 2 అంశాలు కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. ఇంకేమైనా విషయాలు కనుక పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళారా కనుక ఈరోజు జనవాణి కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టి చేస్తా. ఏదేమైనా చూసుకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయేటువంటి కాకినాడ సభ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు శివ. ఓకే ఓకే థ్యాంక్ యూ.